రైతు భరోసాపై మాడతగ్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదని రైతులకు మోసం చేసిన ఏ పార్టీ మాంగడ సాధించలేదని ముస్తాబాద్ మండలంలో నిరసన చేపట్టిన బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. మండల కేంద్రంలో పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్నటి రోజున చేసిన ప్రకటన రైతులను తీవ్ర నిరాశకు గురి చేసిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మోసపూరిత హామీలతో గదనెక్కిన కాంగ్రెస్ పార్టీ తీరుపై ప్రజలు మండిపడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, సర్వర్ పాషా, రాజమల్లు, మనోహర్, శీలం స్వామి, నవాజ్, జహంగీర్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక విధానాల నిరసన కార్యక్రమం చేపట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మనం చూస్తున్నాం 10 నెలల్లో రైతులను ఏ విధంగా మోసం చేసింది, అన్ని రంగాలను మోసం చేసింది, ముఖ్యంగా రైతులను మాత్రం చాలా మోసం చేసింది. రైతు బంధు లేదు, కేసీఆర్ గారు చెప్పినప్పుడే కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధుకు రామ రామని, రైతు బంధు లేదు. రైతు రుణమాఫీ 100% ఉంటే అందులో 40%, 50% కూడా, 30-40% కూడా ఒక్కొక్క ఊర్లే 33 మనం మంది ఉంటే 30-40 మంది కూడా కాలేదు, ఒక్కొక్క ఊర్లు ఇంకా తక్కువ కాలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఊర్లో చూసుకున్నా కూడా సగం మంది ఇలా రుణమాఫీ కాలేదు, ఇలా రైతు బంధు లేదు. రైతులు వాటిని పండించుకున్నారు, అమ్ముకుంటున్నారు. రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? జూన్లో ఇవ్వాలి. అసలు రైతు బంధు లేనే లేదు. నిన్న మంత్రి గారు మేము ఇయ్యనే ఇయ్యమన్నారు. అన్ని రంగాల్లో ఇబ్బంది ఉంది. ఇవాళ రైతులకు అందరు కూడా ఈ ప్రభుత్వం కొంటదో కొన్నదో డబ్బులు ఇస్తుంది అని అనుమానంతో మొత్తం కూడా అందరు కూడా రైతులు నేరుగా ఇలా రైస్ మిల్లకు అమ్ముకుంటున్నారు. అదే మన 15 ప్రభుత్వంలో అందరు బ్రహ్మాండంగా మన కళ్ళలు ఓపెన్ చేస్తూ ఇలా బ్రహ్మాండంగా మనం గవర్నమెంట్ నిర్ణయించే ధరకు ఇలా రైతులు అమ్ముకుంటారు. పైసలు బ్యాంకుల వాడు ఇలా రైతులకు నమ్మకం లేకుండా మొత్తం కూడా 1 రూపాయి ఎక్కువనో తక్కువనో ఇలా రైస్ మిల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. రైతు భరోసా, వానకాలం భరోసా, వానకాలం రైతు భరోసా కూడా ఇవ్వలేదు. మరి ఏసంగి కూడా దగ్గర తగ్గింది. మళ్ళీ ఇలా రైతులు కూడా చాలా బాధలో ఉన్నారు. ఇటు రైతు బంధు లేదు, అటు రైతు బీమా లేదు. రైతులకు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈత రుణమాఫీ కానీ రైతులు కూడా చాలా ఆందోళనకరంగా ఉంటారు. కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అధికారానికి రావాలంటే మాయ మాటలు చెప్పి రైతులకు అండగా ఉంటాం, రైతులకు అన్ని రకాల సేవలు చేస్తాం, రైతులకు వడ్లకు బోనస్ ఇస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా ఏ పక్షాలు కూడా రైతు పక్షపాతిగా పనిచేయకుండా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పనిచేస్తా ఉంది. ఇది రైతులు గమనిస్తుంది. కాబట్టి మీరు చేసే అమలు పనులు ఏవైతే ఒప్పుకున్నారో అమలు పనులన్నీ కూడా పూర్తి స్థాయి చేసినట్టు మేము వెంబడబడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.